ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పాలకులలో కూడా ఈ వైసీపీ రౌడీయిజం వైసీపీ గోండాయిజం వైసీపీ అరాచకం ఏ రకంగా నడుస్తుందో ఈ రోజు ఈ టిట్కో ఇళ్ళ నుంచి మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఉచితంగా ఇస్తామని మన గాంధీ బొమ్మల సెంటర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఆయన చెప్పినటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాం మీరు ఉచితంగా ఇస్తా ఉన్నారు అన్న మాట ప్రకారం ఉచితంగానే ఇవ్వండి బ్యాంకులకు తాకట్టు పెట్టకండి పాపం కొంతమంది ఇంకా ఇళ్ళల్లోకి రాకుండానే వాళ్ళ ఏలంపాట పెట్టేస్తూ ఉన్నారు ఇంతకంటే అన్యాయం ఏంటి మేము కష్టపడి రాత్రి పగలు కష్టపడి కట్టింది ఏలంపాట పెట్టుకోవడానిక అంచేత అన్న మాట ప్రకారం ఉచితంగానే ఇవ్వండి అని నేను చెప్తూ ఉన్నాం రేపు ఈ టిట్కో ఇళ్ళు ఏవైతేనో ఉచితంగానే ఇచ్చేస్తాను కట్టబోయే ఇళ్ళు కూడా ఉచితంగానే ఇస్తానని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చెప్పాడు నువ్వు చెప్పినట్టుగా 10 ఏళ్ళలో తాకట్టు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎట్లా చెప్పగలుగుతాడు పబ్లిక్ మీటింగ్లో అంతెందుకు మీ జగన్ చెప్పాడా లేదా ఇక్కడ ఉచితంగా ఇస్తానని మరి తాకట్టు పెడితే ఉచితంగా ఇస్తానని ఎట్లా చెప్పాడు ఆయన ఎందుకు అటువంటి అబద్ధాలు చెప్తూ ఉంటారు ఈ రోజు కూడా మరి ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా కష్టపడుతున్నారు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు వాళ్ళు కన్నీళ్లు కారుతూ ఉన్నారు వాళ్ళు బ్రతకలేకపోతూ ఉన్నారు అని వీళ్ళ బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ఒక ఎమ్మెల్యేని శాసనసభ్యుడిని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధిని ప్రజల సమస్యల్ని వస్తే వాటిని పరిష్కారం చేయాలి ఈవేళ నేను అధికారంలో ఉంటే తాడేపల్లిలో కూర్చుని నిమిషాల మీద చేయంతం ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా మా దగ్గరికి వచ్చి మా మీద జునూన్ పెట్టి మా మీద రోడ్డు ఇంజన్ చేసి మా మీద గుండాయిజం కాదు నీకు సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉచితమని మా గాంధీ బొమ్మల సెంటర్లో చెప్పావు ఇప్పుడు ఇంటింటికి వెళ్తుంటే మమ్మల్ని కాలర్ పట్టు అడుగుతున్నారు ఆ ఉచితం ఏదో చేసేసారా అని అడగాలి వీళ్ళు అదేవిధంగా ఏదైతే 10% పూర్తి అవ్వాలి 90% అయిపోయింది 10% కూడా మనం పూర్తి చేయలేకపోతే అసమర్థుల కింద కనపడుతూ ఉన్నాం తల ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలియట్లేదు ఆ టిట్కేళ్ళ దగ్గరికి వెళ్తా అని ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అవి తయారు చేసుకోవాలి ఇదిగో ఎక్కడ పనికిరాని సెంటు ముప్పు పట్టాలు ఇచ్చారు 15-20 కిలోమీటర్లో ఒక్కడ కూడా అక్కడ అడుగెడతలేదు మనం పూడ్చలేకపోతూ ఉన్నాం వాళ్ళు ఎక్కడ పూడ్చుకుంటారు ఆ స్థలాలు మార్చేసి మంచి స్థలాలు టౌన్లోనూ గ్రామాల్లోనూ ఇవ్వండి ఆయనకి చెప్పండి మీరు చేయవలసిన పని అది అంతేగాని ఇక్కడికి వచ్చి టిట్కోళ్ళ మీద లబ్ధిదారుల మీద దౌర్జన్యం చేయడం నిన్న అంటా ఉంటాడు ఆయన గుడాల గోపి గారు పాపం వైసీపీ ఇన్ఛార్జి గారు అంట ఆయన మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పటికీ ఆయన ఇంకా నాకు స్వస్థలం ఏంటనే తెలియదు ఆయన చెప్తూ ఉన్నాడు నిన్న ఏది పనికిరాని ఇల్లు అంట అంటే పాపం ఆయనకు అట్లనే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు అపర కోటీశ్వరుడు అయిపోయాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఏదో ఓటుకి 5 వేల రూపాయలు ఇచ్చి కొనేస్తా కానీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ మరి కొంటాకి రెడీగా ఉన్నారు ఆయనకి మరి పనికిరాని ఇల్లు అని చెప్తూ ఉన్నాడు వాళ్ళ ఏదైతే వాళ్ళ వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు పనికిరాని ఇల్లు అని ఈవేళ నీ వల్ల పనికిరాకుండా అయిపోతూ ఉన్నాయి 4.5 సంవత్సరాలు అయ్యావు నువ్వు ఇవాళ మెయింటెనెన్స్ లేకుండా చేసావు ఇక్కడ వాటర్ లేకుండా చేసావు ఏదైతే ఇక్కడ ఏ విధమైనటువంటి మౌలిక వసతులు లేకుండా చేసావు ఏది కూడా మరి ఇక్కడికి చెత్తబండి కానీ రేషన్ కానీ ఆఖరికి ఒక టవర్ కూడా పెట్టక సెల్ సిగ్నల్స్ కూడా లాగట్లేదు ఏం పని చేయలేనట్టు నువ్వు ఇవాళ ఇంట్లోకి వెళ్తే మేము కట్టింది ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది నీకు కింద 2x2 వెట్రిఫైడ్ టైల్స్ గోడలకి మొక్కు వాటర్ పోస్తే సర్రని కిందగా జారిపోతుంది ఏదైతే కిచెన్లోకి వెళ్తే గ్రానైట్ ప్లాట్ఫారం స్టెయిన్లెస్ స్టీల్ సింకు అక్కడే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలంటే బాత్రూంలో కింద జారకుండా యాంటీస్కిడ్ టైల్స్ గోడలకు మళ్ళీ 7 అడుగుల దాకా టైల్స్ వాటరు ఎక్కడికక్కడ పేదవాళ్ళు మోసుకుని వెళ్తూ ఉంటారు ఇంట్లోంచి బయటికి కానీ ట్యాప్ ఇప్పితే అక్కడ బాత్రూంలో వాటర్ వస్తుంది ఏదైతే కిచెన్లో ఒక వాటర్ వస్తుంది అలాగే కబోర్డులు చేయించాం ఎలక్ట్రిఫికేషన్ చేయించాం ఈవేళ ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవాలంటే 60 వేలు అవుద్ది మీరు చేయించండి ఒక ఇంటికి 60 వేలు నుంచి 70 వేలు తీసుకుంటాడు ఒక ప్లంబింగ్ ఏదైతే పైపులు పెట్టాలంటే 70-80 వేలు తీసుకుంటాడు ఒక కబోర్లు చేయాలంటే 34 వేలు తీసుకుంటాడు ఇవన్నీ నువ్వేం మేము మనం అన్నీ చేయించి ఇచ్చాం అంటే నా ఇంట్లో ఏ రకంగా అయితే సౌకర్యాలు ఉంటాయో ఆ మాదిరిగా చేసాం కాకపోతే ఇప్పుడు నువ్వు ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ నేను చెప్పినవి కనుక ఇస్తే ఇలా అత్యంత అద్భుతం ఒక రామోజీ ఫిలిం సిటీలాగా ఉంటుంది ఒక సింగపూర్ సిటీలా ఉంటుంది ఇది రాసి పెట్టుకో రేపు 2024లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది 2024 ఇది 2023 నవంబర్ 14వ తారీఖు మళ్ళీ 2024 నవంబర్ 14వ తేదీని చూసుకో నేను చెప్పినవన్నీ కూడా ఇక్కడ కనపడతాయి ఎందుకు చెప్తున్నానంటే 2015లో ఇవన్నీ లేవు 2014లో ఇవన్నీ లేవు ఇవన్నీ ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి అలాగే మళ్ళీ రేపు 2024లో ఆ ఏటీఎంలు ఆ బ్యాంకులు ఆ రైతు బజార్లు అంగన్వాడీలు ఆ స్కూల్స్
ఆయొక్క హాస్పిటల్స్ ఆ ఫుట్పాత్ బ్రిడ్జ్ నీ కనిపిస్తుంది. ఇదే పాలకొల్లు పట్టణంలోనే ఆ రోజు ఆ పేదవాడికి భరోసా ఇస్తూ నేను అన్న మాటలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పా ఆ ప్రతి పేదవాడికి నేను చెప్పిన మాటలు మరొకసారి ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఆ ఫ్లాట్లు పేదవాళ్ళకి ఇస్తే ఏ ఒక్కరూ కూడా వద్దు అనొద్దండి, తీసుకోమని చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీరేదైతే 3 లక్షల రూపాయలు మీ పేరు మీద ఏదైతే అప్పు రాసుకున్నారో, ఏదైతే 20 ఏళ్ల పాటు నెల నెలా మీరు 3000 రూపాయలు కడుతూ పోవాలో, ఆ మొత్తం 3 లక్షల రూపాయలు దేవుడు దయతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 85% పూర్తయినటువంటి ఇళ్లను 5-15% కూడా పూర్తి చేసి ఉచితంగా ఇవ్వాలని, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎన్నికల్లో క్లియర్ గా చెప్పారు, రేపు అధికారంలోకి వచ్చాక ఉచితంగానే ఇస్తాము, బ్యాంకులతో సంబంధం లేకుండా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా మేనిఫెస్టోలో కూడా పెట్టాము 300 అడుగుల వరకు ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా 1 పైసా డబ్బులు అవసరం లేకుండా ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు కట్టే ఇండ్లు కూడా 300 స్క్వేర్ అడుగులు ఉచితంగా ఇచ్చేస్తున్నాను తమ్ముళ్ళు మా పేదవాళ్ళకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో ఉచితంగా ఇస్తాము, 20 సంవత్సరాలు మీరు రుణగ్రస్తులు అవ్వాల్సిన అవసరం లేదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. నెల నెల 3000 రూపాయలు మీరు ఏదైతే 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలో, ఆ మొత్తం డబ్బంతా మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను.